¿Lo que quede? కృష్ణప్రసాద్ గారు మీకు ధన్యవాదాలు. కారణం ఏంటంటే మీరు వైజాగ్ నుంచి ఎంత దూరం అయినప్పటికీ మీ లవ్ అండ్ అఫెక్షన్ తోటి నా మీద ఉన్న అఫెక్షన్ తోటి వచ్చారు, మీకు ధన్యవాదాలు. మీరన్నా నాకు చాలా రెస్పెక్ట్, ఎందుకంటే ఐ లైక్ హానెస్ట్ పీపుల్, యూఆర్ ది టాప్ అమంగ్ దెమ్. జర్నలిజంలో ఉండి హానెస్ట్గా ఉంటాం చాలా తక్కువ మంది, ఇందులో మీరు నెంబర్ వన్. అందుకని నాకు చాలా గౌరవం మీరంటే. అదే కాకుండా మీకు చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది జర్నలిజంలో, ఆనెస్ట్గా రాయటం, ట్రాన్స్పరెన్సీగా రాయటం, ఉన్నది ఉన్నట్టుగా రాయటం మీకు అలవాటు, అది కూడా నాకు చాలా ఇష్టం. సో కమింగ్ టు సెంచురీ యూనివర్సిటీ, జూన్ 2020 నుంచి వైజాగ్ విజయనగరం క్యాంపస్కి షిఫ్ట్ అయ్యాం. ఇక్కడ ఫస్ట్ ఫేజ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. మాకున్న ఎగ్జిస్టింగ్ కోర్సెస్ ఏంటంటే 3 ఇంజనీరింగ్ బ్రాంచెస్, కంప్యూటర్స్, మెకానికల్, ECE. అందులో మళ్ళీ కంప్యూటర్స్లో డిఫరెంట్ స్పెషలైజేషన్ తోటి డిఫరెంట్ కోర్సెస్ పెట్టాం 30 ఇంటేక్ తోటి. అలాగే ECEలో కూడా డిఫరెంట్ స్పెషలైజేషన్ ఇంట్రడ్యూస్ చేసాం, మెకానికల్ కూడా, ఆటోమోటివ్ అని పెట్టాం. ఈ కోర్సెస్ చాలా కాలేజీల్లో ఉండవు, చాలా యూనివర్సిటీలో కూడా ఉండవు, యూనిక్ అని చెప్పొచ్చు నేను స్టార్ట్ చేసింది. వాటితో పాటు పారామెడికల్ కోర్సెస్ BSc ఆప్టోమెట్రీ, రేడియాలజీ, అనస్థీషియా, ఈ 3 కోర్సులు కూడా చాలా బాగా 4 ఏళ్ళ నుంచి కండక్ట్ చేస్తున్నాం. వాళ్ళకి ట్రైనింగ్ పరంగా, బికాజ్ దిస్ ఈజ్ బేసికలీ స్కిల్స్ యూనివర్సిటీ, ట్రైనింగ్ పరంగా అన్ని హాస్పిటల్స్తో మాకు టైఅప్ ఉంది, MOUs ఉన్నాయి. వాళ్ళు చదువుకున్నప్పుడే ఇంటర్న్షిప్ ట్రైనింగ్ అవుతున్నారు, కోర్స్ అయిపోయి కూడా వాళ్ళు ఇంటర్న్షిప్కి వెళ్తున్నారు. వాళ్ళకి స్టైపెండ్ కూడా చాలా హాస్పిటల్స్ పే చేస్తున్నారు. ప్లస్ రేడియాలజీ స్టూడెంట్స్కి 100% ప్లేస్మెంట్ వచ్చేసింది ఫస్ట్ బ్యాచ్కి, చాలా సంతోషం. సెకండ్ బ్యాచ్ ఇంకా 8 నెలలు ఉంది కోర్స్ కంప్లీట్ అవ్వడానికి. వాళ్ళు కూడా 80% సెలెక్ట్ అయిపోయారు, 90% నా టైకి 90%. సో దీనికి కావాల్సిన సదుపాయాలు, టెక్నికల్ ట్రైనింగ్ సదుపాయాలన్నీ మేము సమకూర్చాం. ఇంకా కొన్ని కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఓన్లీ హాస్పిటల్స్లోనే పెట్టుకుంటారు, ఎందుకంటే కొన్ని టెస్ట్స్ మేము చేయకూడదు, ఓన్లీ ట్రైనింగ్ ఇవ్వగలం కానీ చేయకూడదు. అవన్నీ మేము హాస్టల్కి వెళ్తాం, హాస్పిటల్స్ పట్టించాం. వైజాగ్లో అన్ని హాస్పిటల్స్ ఎలాగే ఉన్నాయో టైప్, ఇక్కడ విజయనగరంలో కూడా అన్ని హాస్పిటల్తో టైప్ తీసుకుంటున్నాం ఈ సెమిస్టర్లో. సో వీళ్ళకి ట్రైనింగ్ పరంగా బాగుండటం వల్ల వాళ్ళ ప్లేస్మెంట్ బ్రహ్మాండంగా సెలెక్ట్ అవుతారు. విజయ డయాగ్నోస్టిక్సే మా వాళ్ళని 55 మంది తీసుకున్నారు, ఒక్క విజయ డయాగ్నో అక్రాస్ 3 స్టేట్స్. 10 మంది హైదరాబాద్లో ప్లేస్మెంట్ ఇచ్చారు, 10 మంది వైజాగ్ ఇచ్చారు, అన్ని సిటీస్లో ఇచ్చారు. వాళ్ళకి చాలా సెంటర్స్ ఉన్నాయి, 78 సెంటర్ల వరకు. అందులో మా వాళ్ళని ఎక్కువ మంది తీసుకున్నారు, బాగా చేస్తున్నారని వాళ్ళే చెప్పారు మీకు. అలాగే ఇంజనీరింగ్ కూడా, కంప్యూటర్స్, ఈటీలో కూడా మా వాళ్ళు మంచి ఆన్లైన్ లైవ్ ప్రాజెక్ట్స్ అవి చేయడం వల్ల మంచి ప్లేస్మెంట్కి ముందుకెళ్తున్నారు. వాళ్ళు ఇంక బయలుదేరికి వచ్చారు, ఇంకా టైం ఉంది. ఇక్కడ ఏంటంటే మాకు చదువుతో పాటు డిసిప్లిన్ చాలా అవసరం. హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి వైజాగ్ నుంచి రావడానికి, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ వండర్ఫుల్గా ఉన్నాయి, ఇండస్ట్రియల్ స్కిల్ ట్రైనింగ్ ఎక్విప్మెంట్ ఫుల్గా ఉంది. మీరు యాక్చువల్గా మాకు 25,000 SFT బిగ్ ఇండస్ట్రియల్ షెడ్ ఉంది ఆల్రెడీ కన్స్ట్రక్ట్. అందులో 10-15 కంపెనీలు ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ ట్రైనింగ్ పెట్టుకుంటారు. ఆల్రెడీ కొంత ఎక్విప్మెంట్ పెట్టించాం, ఇంకా పెడతాం, అలా 1-2 నెలలు కంప్లీట్ అయిపోతుంది. సో ఇవన్నీ వచ్చినప్పటికీ స్టూడెంట్కి ట్రైనింగ్ పరంగా వండర్ఫుల్ ఫెసిలిటీ. అది కాకుండా దగ్గర విలేజ్ల వాళ్ళకి, టౌన్షిప్లో ఉన్న వాళ్ళకి అనేక స్కిల్ సర్టిఫికేట్ కోర్సెస్ కూడా పెట్టి వాళ్ళకి ఒక 3 నెలల కోర్సు, 6 నెలల కోర్సు, 1 ఇయర్ కోర్సు సర్టిఫికేట్ కోర్సెస్ పెట్టి వాళ్ళకి జాబ్కి పొందేలాగా తయారు చేస్తున్నాం. ఇవన్నీటి వల్ల మాకు గవర్నమెంట్లో కానీ, సెంట్రల్ గవర్నమెంట్లో కానీ, స్టేట్ గవర్నమెంట్లో కానీ మా యూనివర్సిటీని స్కిల్స్ యూనివర్సిటీ బాగుందంటారు. ఒక సెంచురియన్ మోడల్ అనే పేరు తెచ్చుకున్నాం మేము. విదిన్ 3 ఇయర్స్, 3.5 ఇయర్స్లో మా సెంచురీ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్
ఇండియాలో నెంబర్ 3 ర్యాంక్లో ఉంది, టాప్ ఎమర్జింగ్ యూనివర్సిటీస్లో 3లో ఉంది ర్యాంక్. దీనికి కారణం మా స్టూడెంట్స్, మా స్కాలర్స్, మా ఫ్యాకల్టీ, మా మేనేజ్మెంటు అండ్ నా కొలీగ్స్ అండ్ మీడియా మిత్రులు, మంచి వాళ్ళందరూ నాకు సపోర్ట్ ఇవ్వడం, ప్రజలు, లీడర్స్ వీళ్ళందరూ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఆ ర్యాంక్కి త్వరలో వెళ్ళిపోయాం. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ సించురీ యూనివర్సిటీలో ఫీజు చాలా తక్కువ, ఎంత కంపేర్డ్గా అదర్ యూనివర్సిటీ కంపేర్ చేస్తే 1/4 ఫీ. దానికి కారణం వి వాంట్ టు మేక్ ఇట్ అఫోర్డబుల్ టు కామన్ మ్యాన్. ట్రైనింగ్ పరంగా బ్రహ్మాండంగా ఉంటుంది, ఫీ తక్కువ వాటి వల్ల. సో అటువంటి కోర్సెస్ లైక్ చేసే వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు, ఎక్కడికి వెళ్ళకూడదు. సో డెఫినెట్గా ఒక 5-6 ఇయర్స్లో మేము ఇండియాలోనే మేము టాప్ 10 యూనివర్సిటీలోకి వెళ్ళడానికి స్కోప్ ఉంది, ప్రయత్నం హై టార్గెట్ పెట్టుకున్నాం. నా కాన్ఫిడెన్స్ అంటే ఎప్పటికీ వెళ్తాను అని నా నమ్మకం, ఎందుకంటే ఇట్స్ ఏ కంటిన్యూస్ ఎఫర్ట్ బేవాల్, నో కాంప్రమైజ్ ఆన్ డిసిప్లిన్, నో కాంప్రమైజ్ ఆన్ టీచింగ్ లెర్నింగ్, నో కాంప్రమైజ్ ఆన్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, నో కాంప్రమైజ్ ఆన్ కండక్టింగ్ కాన్ఫరెన్సెస్, సెమినార్స్, సింపోజియా, అవన్నీ స్కిల్ తోటి పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ కూడా కంటిన్యూస్గా ట్రైన్ అవుతున్నాను. ఐ మై సెల్ఫ్ యాజ్ వైస్ ఛాన్సలర్ ఐఎమ్ టేకింగ్ సమ్ క్లాసెస్ బికాస్ ఐ వాంట్ టు మోటివేట్ యంగ్ సర్స్ యూజింగ్ మై ఎక్స్పీరియన్స్. ఐ టేక్ దెమ్ టు హైయర్ లెవెల్స్ టు ఎన్హాన్స్ దేర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అండ్ ఆల్సో హౌ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ విచ్ ఇస్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఫ్లూయెంట్లీ, లాజికల్లీ, సిస్టమేటికల్లీ విత్ మిస్టేక్స్. జనరల్గా ఏంటంటే, మనం మీరు చూసే ఉంటారు ప్రజల్లో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు పొజిషన్కి వెళ్ళి ఉంటారు, కొంతమంది సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటే వల్ల పైకి వెళ్తారు మంచి పొజిషన్కి, కొంతమంది బ్రహ్మాండమైన కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల పైకి వెళ్తారు మంచి పొజిషన్కి వెళ్తారు. నా కోరిక ఏంటంటే మా స్టూడెంట్స్కి రెండు కావాలి, ఇట్ ఇస్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగుండాలి, ఈ రెండు ఉంటే వాళ్ళని ఎవరు ఆపలేరు, ఎంత పొజిషన్ అయినా వెళ్ళగలరు. వీటితో పాటు నేను స్టూడెంట్స్ ఎవరు వచ్చినా సరే ఇదే రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను, టైం మేనేజ్మెంట్ పెర్ఫెక్ట్ చేసుకోండి, పంక్చువాలిటీ చాలా అవసరం. ఈ టైం మేనేజ్మెంటు పంక్చువాలిటీ ఉంటే మీకు 50% సక్సెస్ ఆల్రెడీ వచ్చినట్టే. మిగతా టైంని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి, ఎక్స్ట్రా కరిక్యులర్ మే హ్యావ్ ప్యాషన్ ఇన్ సమ్ ఆఫ్ ది స్పోర్ట్స్ ఆ సమ్ ఆఫ్ ది కల్చరల్ యాక్టివిటీస్, దానికి కొంత కేటాయించుకొని చదువుని నెగ్లెక్ట్ చేయకుండా అది కూడా పర్సూ చేస్తే మీకు జీవితం ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది. ఐ ఎమ్ షూర్ ది స్టూడెంట్స్ ఆఫ్ సెంచురీ విల్ హ్యావ్ గ్రేట్ ఫ్యూచర్ ఇన్ ది లాంగ్ టర్మ్. మరి ఈ కొద్ది విషయాలు నన్ను కృష్ణప్రసాద్ గారు అడగటం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్, రెస్పెక్ట్ ఫర్ ఐ లైక్ యూ. మీకు బాడీ తగ్గిన తర్వాత నేనే తీసుకొస్తాను ఇక్కడ మళ్ళీ ఒకసారి, ఈ లోపల లిఫ్ట్లు అన్నీ రెడీ అయిపోతే ఏ ప్రాబ్లం లాట్ లాట్ శివ. Bless you, be healthy.